సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. తుఫాను ముప్పు తప్పకపోవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా తెలంగాణలో అన్ని జిల్లాల్లో హీట్ వేవ్ కొనసాగుతోంది. దీని ప్రభావంతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ రాబోయే 5 రోజుల్లో హైదరాబాద్ నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ నుండి 46 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఒక్కరోజు ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటితేనే హడలిపోతాం. అలాంటిది వరుసగా 5 రోజుల పాటు 40 కంటే ఎక్కువగా 46 డిగ్రీలకు దగ్గరలో ఉష్ణోగ్రతలుంటే ఖచ్చితంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అధికారులు. వారం రోజుల క్రితం హైదరాబాద్తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురిశాయి. అటు రైతులు నష్టపోయారు, ఇటు నాగరవాసికి వర్షాలతో కాస్త ఉపశమనం దక్కింది. రాబోయే 5 రోజుల్లో మాత్రం ఉష్ణోగ్రతల పెరుగుదలతో ఇబ్బందులు ఎదురవుతాయని తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్తో పాటు జగిత్యాల, కరీంనగర్, మంచిర్యాల, ఆదిలాబాద్, ములుగు, కొమరం భీం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, ఖమ్మం, పెద్దపల్లి జిల్లాల్లో 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. రాబోయే 5 రోజుల్లో ఇవి మరింత పెరిగే అవకాశం ఉంది. మోర్చా తుఫాన్ ప్రభావం తప్పిపోవడంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండవేడి పెరుగుతోంది. పిల్లలు, వృద్ధులు మధ్యాహ్నం వేళ బయటకు రాకుండా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. తప్పనిసరి అవసరం ఉంటేనే ప్రయాణికులకు సిద్ధపడాలని, ప్రయాణాలకు వెళ్లాలని చెబుతున్నారు. విహారయాత్రలకు వెళ్లేవారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.